శ్రీ గురుభ్యో నమః మహాసరస్వత్యై నమః ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఈశాన్యంలో కానీ నైరుతి మూలంలో కానీ, అంటే ఈశాన్యం నైరుతి సింహద్వారాలు కలిగినటువంటి గృహాలలో నివసించకుండా ఉండటం చాలా మంచిది. ఈశాన్యం కానీ నైరుతి సింహద్వారాలలో కనుక నివసించినట్టయితే వీరికి ఆర్థిక వృద్ధి తగ్గిపోతుంది. వీరికి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి వస్తువులతో వీరు వ్యాపారం చేయకూడదు. అంటే చంద్రుడికి సంబంధించిన వస్తువులు అంటే ముత్యాలతో కానీ బియ్యంతో కానీ మొదలైనటువంటి వస్తువులతోటి వీరు వ్యాపారం చేయకుండా ఉండటం చాలా చాలా మంచిది. దాంతోపాటు ఉప్పుకు సంబంధించినటువంటి వ్యాపారం కూడా చేయకూడదు. ఉప్పుకు సంబంధించిన వ్యాపారం కనుక చేసినట్టయితే అది కూడా నష్టాన్ని కలిగిస్తుంది. తర్వాత వీరు ప్రతిరోజు తల్లి యొక్క దీవెనలు తీసుకోవటం చాలా అవసరం. దానితోపాటు వివాహ సమయంలో తల్లి వైపు బంధువులతో ఉన్నటువంటి అమ్మాయిని కనుక వివాహం చేసుకున్నట్లయితే చక్కగా కలిసి వస్తుంది. తల్లి వైపు బంధువులను చక్కగా దగ్గరికి తీసుకోవటం, వారితో ఆప్యాయంగా ఉండటం, వారితో తగాద లేకుండా ఉండటం కూడా చాలా చాలా మంచిది. వీరు దక్షిణపు దిశలో ఒక పెద్ద అద్దాన్ని కనుక అమర్చినట్లయితే ఆ దిక్కులో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి వీరికి విశేషమైనటువంటి ఆయుర్వృద్ధి కలుగుతుంది, ఆరోగ్య వృద్ధి కలుగుతుంది, సంపద కూడా వృద్ధి కలుగుతుంది. వీరికి సహజంగా తమ్ముళ్లతోటి చెల్లెళ్ళతోటి గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయి కాబట్టి తమ్ముళ్లతోటి చెల్లెళ్ళతోటి గొడవలు పడకుండా ఉండటం అనేటటువంటిది చాలా ముఖ్యం. అలా గొడవలు పడకుండా సాధ్యమైనంత వరకు సాధు స్వభావంతో మౌనంగా వెళ్ళటం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి మార్గం. మంగళవారం నాడు ఈ రాశిలో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేయటం వలన అనేక రకాల దోషాలు తొలగిపోయి చక్కగా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామికి వీరు దీపారాధన చేయటం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం రోజున సుబ్రహ్మణ్యాష్టకం చదవటం వలన అప్పులు కనుక ఉన్నట్లయితే అప్పుల బాధల నుంచి పూర్తిగా వీరు విముక్తి చెందుతారు. వీరు ప్రతిరోజు అవకాశం ఉన్నట్లయితే ప్రతిరోజు వెండి గిన్నెలో కనుక పాలు తాగినట్లయితే చక్కటి ఆయుర్వృద్ధి కలుగుతుంది, తేజస్సు కూడా కలుగుతుంది, దేహం అంతా కూడా మంచి తేజస్సుతో నిండి ఉంటుంది. వీరికి గురువుతోటి విద్య నేర్పినటువంటి వారితోటి వీరికి పొరపాటును కూడా శత్రుత్వం పనికిరాదు. అలా శత్రుత్వాన్ని కనుక పెంచుకున్నట్లయితే అది వారి యొక్క పురోభివృద్ధికి పెద్ద ఆటంకంగా మారుతుంది. వీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కనుక దర్శించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ లేదా విష్ణు ఆలయాన్ని కానీ, విష్ణు దేవాలయాన్ని కానీ కనుక సందర్శించడం చాలా చాలా మంచిది. ముత్యాలతో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు వ్యాపారం చేయకూడదు. ముత్యాలతో కనుక వ్యాపారం చేసినట్లయితే ఖచ్చితంగా నష్టం ఎక్కువగా సంభవించేటటువంటి అవకాశాలు ఉంటాయి. వీరికి వాయువ్యము పశ్చిమ సింహద్వారాలు బాగా కలిసి వస్తాయి కాబట్టి అలాంటి గృహంలో నివసించడం చాలా మంచిది. ఇంకా దక్షిణపు సింహద్వారానికి దీపాలను కనుక పెట్టినట్లయితే, దీపం అంటే దీపాన్ని కనుక వెలిగించి దక్షిణపు సింహద్వారం ఉన్నటువంటి దక్షిణపు గోడలకు కనుక దీపాన్ని పెట్టినట్టయితే తద్వారా విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది వీరికి. ఇంకా వీరికి వివాహం చేసుకోవాలి అంటే 24 సంవత్సరాలలోపు వివాహం చేసుకోకూడదు. 24 సంవత్సరాల తర్వాత కనుక వివాహం చేసుకుంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. వీరు గృహానికి వాయువ్య భాగంలో వెండితో తయారు చేసినటువంటి చంద్రుడి యొక్క ప్రతిమ అంటే బొమ్మను, అంటే అర్ధచంద్రాకారంలో హాఫ్ మూన్ షేపులో ఉన్నటువంటి వెండి చంద్రుణ్ణి కనుక గృహానికి వాయువ్య భాగంలో అమర్చుకున్నట్టయితే ఆ గృహంలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు పోయి ప్రశాంతమైనటువంటి మనసుతో జీవిస్తారు. ఇవి కర్కాటక రాశి వారు చెయ్యదగినవి, చేయకూడని పనులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ బంధువులకి, మిత్రులకి, సన్నిహితులకి అందరికీ కూడా పంపించండి. ఆల్రెడీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు మరలా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పని లేదు.
ఎందుకంటే వీడియో చూస్తున్న ప్రతిసారి కూడా కొంతమంది ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోవాలేమో అనుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మరలా సబ్స్క్రైబ్ చేసుకోవాలనే సదుద్దేశంతో అన్సబ్స్క్రైబ్ చేసుకు ఉంటున్నారు. తద్వారా మీరు మేము అందించే అన్ని వీడియోలు పొందలేరు. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరలా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నటువంటి ధర్మయజ్ఞంలో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని భాగస్వాములు కండి. మన అందరము కలిసి మంచిని పెంచుదాం, పెంచినటువంటి మంచిని అందరికీ పంచుదాం. సదా మీ సేవలు నారాయణ శాస్త్రి.